ప్రెసిడెంట్ కేవలం శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే ఆ అధికారుల ఆదేశాలకు మాత్రమే ఆ యొక్క ట్రక్స్ ని సీజ్ చేయడం, సీజ్ చేసేటప్పుడు కూడా ఎందుకు సీజ్ చేస్తున్నాం అది కూడా చెప్పకుండా, దేనికి సీజ్ చేస్తున్నాం చెప్పకుండా వాళ్ళని సీజ్ చేసి ఆ ట్రక్స్ ని పోలీసు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ఎక్కడి నుంచి ఎక్కడికైనా మనం ఏ రకంగా ట్రాన్స్పోర్ట్ అనేది చేసుకోవచ్చు అనే విధానం ఇప్పటివరకు మనకు అర్థమైన విషయం. కానీ ఈవేళ రాజమండ్రి నుంచి తీసుకొస్తే దాన్ని అబ్జెక్ట్ చేసేవాళ్ళు లేరు. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ జిల్లా అధికారులు కానీ ఆ జిల్లా నాయకులు కానీ ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు. విశాఖపట్నం వస్తున్నా కూడా దాన్ని కేసు బుక్ చేసే పరిస్థితి లేదు, ఏమీ లేదు. కేవలం శ్రీకాకుళం నుంచి వస్తున్న ఇసుక మాత్రమే ప్రక్షణించి సీజ్ చేయడం జరుగుతుంది. మరి రాజమండ్రి నుంచి ఎందుకు వస్తున్నది ఇసుకని ఎందుకు సీజ్ చేయట్లేదు, ఎందుకు కేసు బుక్ చేయట్లేదు? యాక్ట్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు ఒకే యాక్ట్ ఉంటుంది. మరి శ్రీకాకుళం జిల్లాకు ఒక యాక్టు, రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లాకు ఒక యాక్టు, వెస్ట్ గోదావరి జిల్లాకు ఒక యాక్టు, విశాఖపట్నం జిల్లాకు ఒక యాక్ట్ అని